Hello guys, welcome to Foodwala. ఈ రోజు నేను వచ్చేసాను తాడేపల్లిగూడెంలో ఉన్న రెడ్డి గారి బజ్జీ దగ్గరికి. ఇది చాలా ఫేమస్. నేను ఎంటర్ అవ్వగానే అందరూ నాకు సజెస్ట్ చేసిన మొట్టమొదటి వీడియో ఇదే అన్నమాట. చీరాల వెళ్ళినా కానీ బజ్జీ చేసాం, గుంటూరులో బజ్జీ చేసాం, విజయవాడలో బజ్జీ చేసాం, తాడేపల్లిగూడెం నెక్స్ట్. కాబట్టి నేను తాడేపల్లిగూడెంలో బజ్జీ చేయాలైతే అనుకున్నాం. ఆ విధంగానే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఫేమస్ బజ్జీ ఇవి ఎవరెవరా అని చెప్పేసి అన్ని సజెషన్స్ తీసుకున్న తర్వాత మేము ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఇది చాలా అంటే చాలా ఫేమస్, 35 ఇయర్స్ నుంచి ఉన్న హోటల్ ఇది. అక్కడ టేస్ట్ చేద్దాం, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఏంటి, ఏమేమి జరుగుతుంది అని చెప్పేస్తాను. లెట్స్ గో. తాడేపల్లిగూడెంలో ఉన్న రెడ్డి గారి బజ్జీ దగ్గరికి వచ్చేసాను. నేను మొత్తం క్లియర్గా చూసేసాను లోపల ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఇక ఫుడ్ రివ్యూ ఇచ్చే టైం వచ్చేసింది. నేనైతే ఆర్డర్ చేసేసుకున్నాను. సో మిర్చి బజ్జీ అయితే నాకు అందుబాటులో లేదు ఈరోజు, ఎందుకంటే ఈ లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి మిర్చి బజ్జీ అనేది చాలా లేటుగా వస్తుందంట. 2 డేస్ అయితే నేను తిరిగాను, కానీ 2 డేస్ ఉంది, బట్ ఆ రోజు నాకు ఆపర్చునిటీ రాలేదు, లైట్ ఫెయిల్ అయిపోయింది. బట్
ఈరోజు ఎల్లికి వచ్చాం బట్ మిర్చి బజ్జీ లేదు. నాకైతే అందుబాటులో ఉన్నవి అరటిక బజ్జీ ఒకటి దొరికింది, మామూలు బజ్జీ అంటే బోండా అంటాం మనం, మైసూర్ బోండా అంటాం, నెక్స్ట్ వడ. దీంతోపాటు మనకు పల్లి చట్నీ ఇచ్చారు. పల్లి పండు ఇది వడ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కొన్ని కొన్ని చోట్ల దీన్ని ఒక్కొక్కటి నేమ్తో పిలుస్తారు. దీన్ని కొన్ని చోట్ల వడ అంటారు, కొన్ని చోట్ల చిట్టిగారు అంటారు, కొన్ని చోట్ల ఇంకా చిన్నగారి అని పిలుస్తారు. సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఆనియన్, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేశారు. ఒకసారి అయితే ఈ పల్లి ఇంకా మిరపకాయ చట్నీతో టేస్ట్ చేద్దాం. చాలా బాగా నచ్చేసింది నాకు. ఒకసారి అరటికాయ బజ్జీ కూడా టేస్ట్ చేద్దాం. అంటే చాలా చోట్ల అరటికాయ బజ్జీ టేస్ట్ చేసాం కానీ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది అని చూద్దాం. చాలా బాగుంది. సో లోపల బనానా స్టఫ్ కూడా చాలా బాగా కుక్ అయింది. సో నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా మైసూర్ బోండాకి వెళ్దాం. సో ఇది అందరి ఫేవరెట్ మైసూర్ బోండా. సో కాలిపోతుంది ఫస్ట్ పట్టుకోవడంటేనే. ఇలా ఎందుకు తీసానంటే మీ అందరికి చూపించడానికి, అంటే లోపల కుక్ అయిందా లేదా అనుకుంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి ఇది ఓపెన్ చేశాను నేను. ఒకసారి చూసుకోవచ్చు ఎంత బాగా కుక్ అయిందో మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే అమేజింగ్గా ఉంది, చాలా బాగా నచ్చేసింది నాకు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినానికి ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది వచ్చేసి 35 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. ఆ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ బాగుంది. రిసీవింగ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర వచ్చేసి మామూలు మిర్చి బజ్జీ దొరుకుతుంది, ఇంకా వడ దొరుకుతుంది, ఇంకా బనానా బజ్జీ దొరుకుతుంది, ఇంకా బోండా దొరుకుతుంది. చట్నీ పల్లి చట్నీ ఇంకా మిరపకాయ చట్నీతో చేస్తున్నారు. చాలా బాగుంది. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా స్పైసీగా ఉంది. హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చేందుకు. నేను మా టీం ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇక్కడికి వచ్చేసినందుకు. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సో ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ అప్డేట్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా కూడా ఫాలో అవ్వండి.